స్వాగతం ధనుసు రాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులై ఉండొచ్చు బంధువులై ఉండొచ్చు ముగ్గురు ద్రోహులు మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ యొక్క జీవితాన్ని నరకం చేయబోతున్నారు ఇదివరకు కూడా వారి మూలంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నారు ఇక ముందు కూడా వారు మీకు ఎన్నో సమస్యలను సృష్టించబోతున్నారు అయితే ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు అలాగే ముఖ్యంగా ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తులు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు తొందరపాటుతనం అనేది వీరిలో కొంచెం కూడా కనిపించదు ఆలోచించి సహనంతో ఓపికతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే తమ సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే కూడా వీరికి అస్సలు నచ్చదు తమ సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదని ఏ విధంగా అయితే భావిస్తూ ఉంటారో ఇతరుల విషయాల్లో కూడా వీరు జోక్యం చేసుకోవాలి అనుకోరు సొంత విషయాలు ఏ విధంగా సీక్రెట్ గా ఉంచాలి అనుకుంటారో ఇతరుల విషయాలు కూడా విధంగా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే ఆత్మ గౌరవం వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది వినూత్నమైన వ్యాపారాల్లో రాణించగలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని కూడా చేయరు అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం అది తప్పని తెలిసినా కానీ వారి యొక్క అంతరాత్మ వారిని గర్దిస్తున్నా కానీ వారు ఆ తప్పు చేస్తూ ఉంటారు కానీ వీరు అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని చేయరు తప్పు అనిపించింది ఆ పని జోలికి అస్సలు వెళ్లరు అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీ యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లైతే కనిపిస్తున్నాయి అది మీ కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు బంధువుల్లో ఉండొచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉండొచ్చు మీరు పనిచేసే చోట కూడా ఉండొచ్చు కానీ ముగ్గురు ద్రోహులైతే మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నారు అది స్త్రీలు కాని పురుషులు కాని మీ యొక్క జీవితంలో వారి వల్ల ఇదివరకే చాలా సందర్భాల్లో మీరు నష్టపోయారు ఇక ముందు కూడా వారి వల్ల మీకు నష్టాలు సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం వారి వల్ల మన జీవితం అంతా కూడా నరకప్రాయంగా మారిపోతూ ఉంటుంది అంటే కొన్నిసార్లు మన జీవితానికి సంబంధించి మనం తీసుకునే నిర్ణయాల్లో వారి ప్రమేయం అనేది ఉంటుంది ఆ ప్రమేయం మన యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు వైపు తీసుకుని వెళ్తుంది అటువంటి పరిస్థితులు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఉన్నాయి వారు కావాలనే వాంటెడ్గా కూడా మిమ్మల్ని కిందకి దిగజార్చడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ ధనుస్సు రాశి వారు అందరితో మంచిగా ఉండి అందరితో మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు అందరూ వీరి గురించి గొప్పగా చెప్పుకుంటుంటే వీరి యొక్క మంచి మనస్తత్వం కారణంగా అందరూ వీరిని గౌరవిస్తూ ఉంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు వీరి యొక్క బంధువుల్లో కాని లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కాని మీరు పనిచేసే చోట కాని ఉన్నారు ఈ విధమైనటువంటి అసూయ కుళ్ళు ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితానికి నెగటివ్ ఎనర్జీగా మారి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించవచ్చు ఎందుకంటే నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అంతటి శక్తి నరదృష్టికి ఉంటుంది చెడు దృష్టి అంటే చెడు చూపుతో అసూయతో కుళ్ళుతో ఎవరైనా మనల్ని చూస్తే అది మన యొక్క జీవితాన్ని ఖచ్చితంగా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో కూడా అటువంటి ద్రోహులు ముగ్గురు ఉన్నారు వారి వల్ల మీ యొక్క జీవితంలో ఇదివరకే మీరు చాలా కష్టాలు బాధలు అనుభవించారు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి అలాగే మీ యొక్క బంధువులతో అలాగే మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క సంతానంతో మీ యొక్క తల్లిదండ్రులతో తోబుట్టువులతో కూడా మీకు గొడవలు జరిగాయి అలాగే వారి వల్ల మీకు ప్రశాంతత అనేది లోపించిన పరిస్థితులను కూడా మీరు ఎదుర్కొన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారిని గుడ్డిగా నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చించి వారి సలహాలు విని కూడా మీరు ఆర్థికంగా నష్టపోయారు అలాగే మీరు జీవితంలో ఎన్నో రకాల బాధలు కష్టాలు అనుభవించారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారు ఇక ముందైనా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఒక మనిషి మన యొక్క చెడును కోరుకుంటున్నారా మన మంచిని కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాట ద్వారా కానీ వారి ప్రవర్తన ద్వారా కానీ ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి వారెవరూ గమనించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం అలాగని వారితో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే మీ మంచితనమే వారిలో పరిపూర్ణమైన మార్పును తీసుకుని వస్తుంది వారు చేసిన తప్పేంటో వారు గుర్తిస్తారు భవిష్యత్తులో మీకు వారు ప్రాణమిత్రులుగా మారే అవకాశం కూడా ఉంటుంది అలాగే వారు మీకు సన్నిహితులుగా మారే అవకాశం కూడా ఉంటుంది క్షమించి వదిలేయండి అలాగని వారితో పర్సనల్ విషయాలు మాత్రం షేర్ చేయకూడదు అంటే వారిని మీరు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం వారితో మీ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి అలాగే కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి బంధం గురించి ఇవన్నీ కూడా చర్చించకూడదు చర్చించారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొరి తెచ్చుకున్నట్లుగా అవుతుంది కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం మన కుటుంబ సభ్యులతో అంటే భార్య భర్తలకి కావచ్చు లేకపోతే సంతానంతో కావచ్చు తోబుట్టువులతో కావచ్చు లేకపోతే కనుక మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు మీకు గొడవలు జరిగితే కనుక ఆ విషయాన్ని ఎవరితో అయినా షేర్ చేసుకున్నప్పుడు మీకు సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడుతూ మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేలాగా వారు చేశారంటే మాత్రం వారు మీ కీడును కోరుకుంటున్నట్లుగా మీరు గుర్తించాలి ఆ విధంగా రెచ్చగొట్టకుండా మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు అని మంచి సలహా ఇచ్చారంటే మాత్రం వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు అని మీరు అర్థం చేసుకుని మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది ఈ విధంగా వారిని గుర్తించి వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పకపోవటమే చాలా ఉత్తమం ఒకవేళ చెప్పారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు ఆ ముగ్గురు ద్రోహులు మీ యొక్క జీవితంలో ఉన్నారు స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు లేకపోతే ఒక స్త్రీ ఇద్దరు పురుషులైనా ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలైనా ఇలా ఎవరైనా కావచ్చు అలాగే ముగ్గురు ఒకే దగ్గర ఉంటారని కాదండి అంటే మీ జీవితంలో మాత్రం మీ జాతకంలో మాత్రం ముగ్గురు ద్రోహులు ఉన్నారు ఒకరు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉండొచ్చు ఒకరు మీ యొక్క కార్యాలయంలో ఉండొచ్చు ఒకరు మీ వ్యాపార కార్యాలయంలో ఉండొచ్చు ఇలా ఏ విధంగా అయినా ఉండొచ్చు కానీ ముగ్గురు ద్రోహులు మాత్రం మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టించడానికి ఇదివరకే ప్రయత్నం చేశారు ఇక ముందు కూడా వారు ప్రయత్నం చేయబోతున్నారు ఆ ముగ్గురు ద్రోహులతో మాత్రం ధనుసు వారు ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ వారి యొక్క జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది అయితే ధనుస్సు రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి